అందరికి సబ్బాత్ షలోం. బిగ్గరగా చెప్తామా, సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగంలో నుంచి ఒక మాట చదివిన తర్వాత అత్తమ్మకు మైకి ఇవ్వండి, అత్తమ్మ మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. విమల అత్తమ్మకు, ఇక్కడ ముగ్గురు అత్తమ్మలు ఉన్నారు మరి మాకు, అందుకే విమల అత్తమ్మకు మైక్ ఇవ్వండి, ప్రార్థన చేస్తారు. ప్రస్తుతానికి ఒకరి ఉన్నారు కాబట్టి అత్తమ్మ అన్నాను. ప్రకటన గ్రంథము 22:15 ప్రకటన గ్రంథము 22:15 14:15 చదివితే బాగుంటుందేమో, 14 ముందు చదువుదాము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొనువారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపట ఉందరు. జీవవృక్షము హక్కు గలవారై పట్టణముల నుంచి వెళ్ళేవారు ఒకరున్నారు, ఆ వెలుపట ఉండేవారు ఈ యొక్క 15 ఆరుగురు ఉన్నారు అక్కడ. మరి వారి గురించి మనం ధ్యానించుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. రాత్రంతయు, గడిచిన కాలమంతయు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవలెక్కలో ఉంచి నాయన నీ మందిరమునకు నీ పరిశుద్ధులతో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి ధన్యతను బట్టి నాయన నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు. దయగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు తండ్రి. నీవు నీ జీవపు మాటల చేత ఎంతో బలమును శక్తిని పొంది తండ్రి విశ్వాసంలో కొనసాగింపజేస్తున్నకై తండ్రి నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దైవజనుడు తండ్రి, నీ వాక్యము విత్తబడుచుండగా తండ్రి విత్తనము ఫలించి 10 రెట్లగునట్లుగా 100 రెట్లగునట్లుగా దేవ విశ్వాసులందరము బలము పొంది తండ్రి ఇంకా నిన్ను ఎక్కువగా స్తుతించి ఘనపరచుటకు తండ్రి మేము మెలకువ కలిగి ఉండటకు నీ కృపచూపమని అడుగుతున్నాం నాయన, నీకు స్తోత్రములు. ఏ నీ మాటలు మాట్లాడవలనో తండ్రి నీ దాసుల ద్వారా తండ్రి మాట్లాడింపజేసి నీ ఆత్మీయ ఆహారమును తండ్రి మేము తృప్తిగా విని ఆచరించుటకు తండ్రి నీ కృపచూపమని దయచూపమని ప్రార్థించుకుంటూ యాశ్వామిసే నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అత్తమ్మ. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి ఇక్కడ బయట వెలపట ఉండేవారు ఒక 6 కనబడుతున్నారు అక్కడ. ఎవరట? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివారు వెలపట ఉంటారు. అయితే ఏంటి అన్న ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాడని మీరు ఎవరు అనుకోవద్దు. ఈరోజు నేను ధ్యానించేది కుక్కల గురించి. పరమ తండ్రి ఇక్కడ ఎందుకు ఈ యొక్క మాట రాయించి పెట్టాడు? ఈ కుక్కలు భౌతిక సంబంధమైన కుక్కల్నే సూచిస్తున్నాయా, లేదా ఆత్మ సంబంధమైన కుక్కలను చూపిస్తున్నాయా? ఈ క్వశ్చన్ అడిగితే చాలామంది ఏం చెప్తారు, ఇక్కడ డైరెక్ట్గా ఉంది కుక్కలు అని, మాంత్రికులు అని, వ్యభిచారులు అని. భౌతిక సంబంధమైన కుక్కల ఇవి లేక ఆత్మ సంబంధమైన కుక్కల? భౌతిక సంబంధమైన కుక్కలు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. పోనీ, ఆత్మ సంబంధమైన కుక్కలు అన్నవారు ఎత్తండి. ఓకే, తండ్రికి స్తోత్రం. ఓకే, మనం చూసుకుందాం ఈ దినమున. నేను ముందే ఆన్సర్ చెప్తే మీకు మరి అర్థం కాదు, కాబట్టి ముందుకు వెళదాము. ఈ యొక్క 6 విషయాలలో, ఈ 6 ఒకరి గురించి మనము ధ్యానించుకుంటున్నాము, కుక్కల గురించి. అయితే ప్రతిదీ కూడా పరమతండ్రి ఈ గ్రంథంలో రాయించి పెట్టాడంటే ధర్మశాస్త్ర గ్రంథంలో తప్పనిసరిగా దాని గురించి రాయబడి ఉంటుంది. అది ఏదైనా
ఈ సృష్టిలో పరమ తండ్రి కలుగజేసినదే కదా ప్రతి జంతువు, ప్రతి జీవరాశి ఆయన్నే కలుగజేశాడు. పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని ఆయన్నే కలుగజేశాడు. పవిత్రమైన వాటిని వాటి ఒక పని నిమిత్తమై కలుగజేశాడు, అపవిత్రమైన వాటిని కూడా వాటి గురించి ఒక పని అప్పగించాడు. నోవాహు జలప్రలయంలో మరి పవిత్రమైనవి 7 జతలు తెచ్చుకోమన్నాడు, అపవిత్రమైనవి 2 జతలు తెచ్చుకోమన్నాడు. అంటే పవిత్రమైన వాటికి ఆయన ముఖ్యమైన ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నాడు. కానీ మనము ధ్యానించుకుంటున్న మరి ఈ యొక్క కుక్కల గురించి ధ్యానించుకుంటున్నాము. 11వ అధ్యాయము నిర్గమకాండము 7వ వచనము 11:7 నిర్గమకాండం 11:7 యహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. మోషే గారికి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క రాబోయే ఉగ్రతలో మరి జ్యేష్ఠ సంతానమంతా చంపబడబోతున్నారు, మిమ్మల్ని బలమైన హస్తముతో నేను పాలు తేలిన ప్రవహించే దేశం నడిపించబోతున్నాను, అయితే ఇజ్రాయేల్ అయిన మిమ్ములను మీ జంతువులన్నిటినీ మీ కలిగి ఉన్న సమస్తమును ప్రత్యేకపరిచినట్లుగా ఐగుప్తులో ఉన్న వారిని ప్రత్యేకపరిచినట్లుగా మీ మీద అనగా ఇజ్రాయేల్ అయిన మీ మీద మీ స్వాస్థ్యం మీద మీ జంతువుల మీద ఏ ఒక్క కుక్క కూడా తన నాలుకను ఆడించదు. సో ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కారణము మరి భయంకరమైన యుద్ధమే జరుగుతుంది మన రాష్ట్రంలో హైదరాబాదులో. ఏంటి వీధి కుక్కల యొక్క బెడద, వీధి కుక్కల చేత చాలామంది మరి బాధితులవుతున్నారు. సో కాబట్టి నేను మాట్లాడేది వీధి కుక్కల గురించి, పెంపుడు కుక్కల గురించి కాదు. కాబట్టి అన్న ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాడని పెంచుకునే వారికి దీన్ని గ్రహించాలి. ఎందుకంటే మేము కుక్కను పెంచుకున్న వాళ్ళమే. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, గుర్తుందా మా ఇంట్లో వాళ్ళకు? సో ఆల్మోస్ట్ అరౌండ్ 50 ఇయర్స్ బ్యాక్ నేను 6 ఇయర్స్ నా ఏజ్ లేక 7 ఇయర్స్ ఏజ్లోను మా బంధువులు ఒక కుక్కను తీసుకొచ్చి, చిన్న పిల్లను, ఒక 1 మంత్ బేబీని తీసుకొచ్చి ఇచ్చారు. దానికి ముద్దుగా ఒక మంచి పేరు పెట్టుకున్నాం. చెప్తావు సతీష్? మున్ని. దాని పేరు మున్ని అని పెట్టుకున్నాం. సో చాలా అసలు అది మా దగ్గరే పడుకునేది, దాని బయట కాదు, దాన్ని చలికి బయట ఉంచేవాళ్ళం కాదు, మా దగ్గరే పడుకునేది, మా దగ్గరే ఉండేది. అయితే మరి దానికి ఏం జరిగిందో తెలియదు, కానీ మరి అరౌండ్ దానికి వయసు నేను అనుకుంటాను 7 ఇయర్స్ అనుకుంటాను. అప్పుడు మాకు ఇవన్నీ తెలియదు. 7 ఇయర్స్ ఏజ్కు కుక్కకు మరి తనకు ఒక అంటే ఒక ప్రమాదం పొంచి ఉంటుందట. తర్వాత అది తప్పించుకుంటే మళ్ళీ 14 ఇయర్స్ దాని ఆయుష్. అయితే దానికి ఏం జరిగిందో కానీ మరి నేను 8th క్లాస్లో ఉన్నాను అప్పుడు అది చనిపోయింది. నిజముగా మా ఇంటి వాళ్ళందరము ఎంత బాధపడ్డామో, ఎంత ఏడ్చామో పరలోకపు తండ్రికే తెలుసు. ఎందుకనగా దానితో ఉన్న అవినాభావ సంబంధం అది. అందుకే అంటారు కుక్క విశ్వాసం గల జంతువు అని. ఇంట్లో ఏది కూడా దానికి మేము పెట్టకుండా అది ముట్టేది కాదు, అది వెళ్ళి దొంగచాటుగా తినేది కాదు, ఆకలితో ఉండేది తప్ప. సో అందుకే విశ్వాసము, విశ్వాసమునకు సాదృశ్యంగా పేరు పెడతారు కుక్క విశ్వాసం గల జంతువు. మరి కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా నీకు అంటుంటారు, కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదంటుంటారు మనుషులు. అయితే పరలోకపు తండ్రి ఈ కుక్క గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, కొన్ని మాటలు చూసుకున్న తర్వాత నేను ఏమి ధ్యానించనై ఉన్నానో మీకు స్పష్టంగా తెలియపరుస్తాను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం సామెతల గ్రంథము 26:17 తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్నా కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. అంటే ఈ లోకంలో కొందరు చూస్తుంటారు వారికి అవసరం లేదు, ఉండదు ఆ కుటుంబంలో తలదూర్చడము, ఆ అన్నదమ్ముల మధ్యలో తలదూర్చడము, లేకుంటే వారి యొక్క బంధువులలో తలదూర్చడం వారికి అవసరం ఉండదు. కానీ వారు ఏందట, తనకు అవసరం లేని జగడంలో తలదూరుస్తుంటారట. కొందరు అవసరం లేని కుటుంబంలో తలదూరుస్తుంటారట. వాళ్ళు ఎలాంటి వాళ్ళట, మన ముందు నుంచి కుక్క వెళ్ళిపోతుంటే మరి కొత్త కుక్క అనుకోండి ఏమవుతాడు, ఇది ఖర్చేదో లేదో అని తెలియక మనము ఊపిరి బిగపట్టుకుని కాముగా నిల్చుంటాము. అలా దాటుతూ వెళుతున్నాడని వెళ్ళి చెవులు పట్టుకున్నాడు అనుకో, అది ఏం చేస్తుంది, ఊరుకుంటుందా? సో వాణ్ణి కాటేస్తుంది. కాబట్టి తనకు అవసరం లేని విషయాలు, తనకు పట్టని జగడం గురించి, తనకు పట్టు తనకు అవసరత లేని వారి కుటుంబాలలో
తల దూర్చడము కొందరికి అదే పనిగా ఉంటుంటుంది అన్నట్టు. సో కాబట్టి పరమ తండ్రి ఆత్మీయ పాఠాలు కొన్ని నేర్పించడానికే ప్రతి ఒక్క జంతువును ఆయన కలుగజేశాడని నేను నమ్ముతాను. పావురము ద్వారా నిష్కాపట్యమైన హృదయము, పాము ద్వారా వివేకము, ఈ విధంగా అనేకమైన జంతువుల ద్వారా, పక్షుల ద్వారా మనతో పరమ తండ్రి తను మనకు ఉపదేశిస్తుంటుంటాడు. అదే సామెతల గ్రంథం 26:11 26:11 తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు. అంటే మళ్ళీ మళ్ళీ మూర్ఖుడు ఎంత చెప్పినా తన మూర్ఖత్వమే ప్రదర్శిస్తుంటుంటాడు. వాడు సరిచేయబడడు. మూర్ఖురాలు ఉంటుంది కొందరు, వారు సరిచేయబడరు. మూర్ఖురాలు ఏం చేసుకుంటుంది? తన చేతులతో తన కాపురాన్ని ఊడబెరికేసుకుంటుంది. జ్ఞానవంతురాలైతేనేమో కట్టుకుంటుంది, కానీ పరమ తండ్రి జ్ఞానవంతురాలుగా ఉండమన్నాడు, మూర్ఖురాలుగా ఉండకూడదన్నాడు. సో కానీ మూర్ఖుడు ఏం చేస్తుంటాడట? మాటి మాటికి వాడు తన మూర్ఖతను కనపరుస్తూనే ఉంటాడు. కాబట్టి వాళ్ళ వాడు ఎలాంటి వాడట? మరి కుక్క ఏ విధంగా ఆత్రంగా అడావుడి అడావుడి అడావుడిగా తినేస్తుంది, మళ్ళీ అది కక్కుతుంది, కొంతసేపు అయిన తర్వాత కక్కింది, మళ్ళీ అది తింటుంది అది. సో అంటే కుక్క తన వాంతికి తిరిగిన వాడితో సమానము. ఇలాంటి మనసు, ఇలాంటి స్వభావం కలిగిన వారు, ఇలాంటి స్వభావం కలిగిన ఎవరైనా సమాజంలో ఉంటే, ఒక కుటుంబంలో ఉంటే, ఒక బంధువులలో ఉంటే, వారు మాటి మాటికి మరి మూర్ఖత కనపరుస్తుంటుంటే, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే, అలాంటి మూర్ఖులకు పరలోకపు తండ్రి ఒక జంతువు ద్వారా నేర్పిస్తున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మీరు తిరగకూడదు అని. అయితే మరి నాకు పార్కులో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నాను చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ చెప్పాడన్నట్టు ఈ సృష్టిలో రెండు జంతువుల యొక్క బుద్ధి మానవ బుద్ధి సమానంగా ఉంటుందట. ఏంటట? రెండు జంతువులు, ఒకటి ఏంటట కుక్కనట, రెండవది కోతి. కోతి, కుక్క, వీటి రెండు గుణాలు దాదాపు ఒక రకంగా ఉంటాయట. ఈ రెండింటికి దగ్గరగా మనిషి యొక్క బుద్ధి ఉంటుందట. అందుకే ఏమంటారు, వీటిది కుక్క బుద్ధి అంటుంటారు. అంటారా లేదా? వీటిది ఏ విషయంలో కుక్క బుద్ధి అంటుంటారు? రకరకాలు ఉంటుంటాయి. నేను కోతి గురించి ఒకటి చెప్తాను. కోతి, ఒక్క ఆడకోతి గురించి, ఒక అరణ్యంలో ఉన్న కొన్ని వందల కోతులు వచ్చి దాడి చేసి ఇందులో నుంచి ఒక్క ఆడకోతిని ఎత్తుకెళ్తాయట. ఒక్క ఆడకోతిని ఎత్తుకెళ్ళడానికి కొరకు వందల మగ కోతులు వచ్చి దాడి చేసి ఒక్క ఆడకోతిని. అదేవిధంగా కుక్కల యొక్క మనం చూస్తుంటాం వీధులలో, వేరే వీధి కుక్క వచ్చిందనుకోండి, ఒక కుక్క, అది చాలామంది ఏమనుకుంటారు, మగ కుక్కనే వస్తుంది అనుకుంటారు. రెండు వస్తుంటాయి, కొన్నిసార్లు ఆడకుక్క వస్తుంది, కొన్నిసార్లు మగ కుక్క వస్తుంటుంది. ఎందుకంటే ఇక మీరు అర్థం చేసుకోండి, ఒక కోతి గురించి, మరి కోతుల వనమే వచ్చి ఒక అరణ్యం మీద దాడి చేస్తాయో, ఒక ఆడకోతి గురించి, మగకోతి గురించి వెళ్ళాయట ఆడకోతులు కోతుల గుణాలలో. అందుకే రాజులు, పూర్వం రాజులు కూడా ఒక మరి ఒక రాజు భార్యను ఎత్తుకొచ్చుకోవడానికి యుద్ధాలే చేసేవారు, దుర్మార్గులైన రాజులు. కాబట్టి కుక్క బుద్ధి ఉండకూడదు, ఆ కోతి బుద్ధి ఉండకూడదు మనిషినికి. మనిషుణ్ణి పరలోకపు తండ్రి ఒక పవిత్రుడుగా ఉండడానికి కొరకు, ఒక పవిత్రురాలుగా ఉండడానికి కొరకు, ఏకపత్ని పురుషుడుగా ఉండడానికి కొరకు, మరి పతివ్రతగా, అంటే బ్యూలా అంటారు కదా, బ్యూలా అంటే పతివ్రత, ఏక పురుషునికి భార్యగా ఉండడానికి కొరకు కుక్క బుద్ధి ఉండకూడదని కుక్క ద్వారా మనము నేర్చుకోవాలి సుమా. సో కాబట్టి పరలోకపు తండ్రి ఏదైనా మనకు తెలియపరచును. అంటే ఎక్కడైనా ఎవరికైనా నేను చెప్పేదండి, మన దగ్గర ఎవరు ఉన్నారని నా ఉద్దేశం కాదు సుమా. సో కుక్క బుద్ధి అలా చాలామందికి ఉంటుంది, కుక్క గుణం కలిగి ఉంటారు. సో కుక్క తనకున్న వాటితో తృప్తి చెందదు, అది తినే ఆహారంలో కానీ. మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పెంపుడు కుక్కల గురించి కాదు, ఎందుకంటే మా ఇంట్లో పెంచుకున్నామని చెప్పాను కదా. అయితే అది చనిపోయినప్పుడు చాలా కాలం మేము బాధపడ్డాము. మన ఆత్మీయులలో కూడా, అక్కడక్కడ నేను వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు వింటున్న వాళ్ళకి మీకు తెలుసు, వారి యొక్క మరి పెంపుడు కుక్కను అది ఒక మంచి పేర్లు, ముద్దు పేర్లు పెట్టుకుంటారు, మేము పెట్టుకున్నట్టుగా, ముని అని పెట్టుకున్నట్టుగా. అది చనిపోతే చాలా కాలము అసలు బలహీనుడైపోతారు, మంచం ఎక్కుతారు కొందరు. కొందరైతే నాకు ఈ జీవితం ఎందుకు అని మరి రీసెంట్గా మరి తన స్టేటస్లో పెట్టుకున్నారు, నా జీవితం ఎందుకు నాకు, నేను ప్రేమించిన నా మరి ఆ ఫలానా ఆ పేరు గల అది వెళ్ళిపోయిందని. సో దాన్ని బట్టి నేను మా ఇంటి వాళ్ళకి ఏం చెప్తా అంటే, మేము బాధ భరించాము, అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. ఆ 13 సంవత్సరాల వయసులో నేను 8th class ఉన్నప్పుడు అది చనిపోతే మా జీవితంలో ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి జంతువులు పెంచుకోడు. చివరికి మా అమ్మ కోడి ఉండేది ఒకటి, ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఇచ్చిన కోడి. ఆ అమ్మ కోడిని కూడా మా ఊర్లో ఏదో వేరే బంధువులు వచ్చారు, మరి వేరే ఎక్కడ కోళ్ళు దొరకలేదు, అయితే మా అమ్మ కోడిని కోశారు. కోస్తే మేము నలుగురము, మా అమ్మ
ఏడ్చాము ఆ రోజంతా. అది వండిన మాంసం కూడా కోడి మాంసం కూడా మేము తినలేదు. అదేవిధంగా ఆ రోజులలో మీరు ఇచ్చేవారు కదా మరి కట్నాలు, ఈ రోజులు అంటే డబ్బులు వచ్చినాయి కానీ ఆన్లైన్లో వచ్చినాయి కానీ ఆ రోజులో గోదానము భూదానం అని ఆవుని ఇచ్చేవారు. మా అమ్మ ఆవు ఉండేది, మా అమ్మ గేదె ఉండేది. ఇలా అమ్మ కోడి అన్నట్టు ఆ కోడిని కట్ చేస్తే ఆ విధంగా కొన్ని రోజులు బాధపడ్డాము. మరి హైదరాబాద్ నుంచి వచ్చారు బంధువులు, ఆ రోజులో చాలా గొప్ప బంధువులు వస్తేనే మరి అలాంటి కోడి కోసి పెట్టేవారు. సో కాబట్టి పెంపుడు జంతువులు అది ఏదైనా, ఒక పక్షి అయినా ఒక జంతువు అయినా ఏదైనా, అదే పిల్లల విషయంలో ఆ విధంగా ఉండదు. మా ఇంట్లో పిల్లి ఉండేది, పిల్లి చనిపోయినా కూడా అంత బాధ అనిపించేది కాదు. కానీ మరి మన దేశం ఏంటో కానీ పిల్లల కన్నా ఎక్కువగా కుక్కలకు స్థానం ఇస్తారు మన దేశంలో. సో ఇజ్రాయెల్ దేశంలో అయితే వీధి కుక్కలు ఉండవు ఎక్కడ. ఏముంటాయి? వీధి పిల్లులు ఉంటాయి. ఎక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ చూడండి వీధి పిల్లులు ఉంటాయి. సో మన దగ్గర ఇప్పుడు చిత్తకుండల దగ్గర కుక్కలు ఉన్నట్టుగా అక్కడ పిల్లులు ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో మరియు జోర్డాన్ దేశంలో పిల్లులు ఉన్నాయి, కానీ పాలస్తీనా దేశంలో, అదేవిధంగా ఈజిప్ట్లో, ఆ పాలస్తీనా దేశంలో మేము చూసినప్పుడు ఉదయకాలం లేవగానే మరి ఆ మైకులలో వినబడుతుంటుంది కదా, ఆ స్వరాలతో పాటు ఈ కుక్కల స్వరాలు వినబడుతున్నాయి. మరి హైదరాబాద్లో ఉన్నట్టు అనిపించింది నాకు. మరి హైదరాబాద్ పొద్దున్న లేవగానే ఎలా అరుపులు వినబడతాయి, ఆ అరుపులే అక్కడ పాలస్తీనా దేశంలో. కానీ ఈ రెండు దేశాలలో లేవు. మేము సంచరించిన నాలుగు దేశాలలో జోర్డాన్లో పిల్లులే ఉన్నాయి ఎక్కడ కానీ, అయితే ఇండ్లలో ఉంటాయి. వాటి కొన్ని మరి నేరస్తులను పట్టుకోవడానికి కుక్కలు గవర్నమెంటే పెంచుతుంది. అసలు వాటికి కొన్ని కోట్లల్లో విలువ ఉంటుంది, లక్షలల్లో కాదు కొన్ని కోట్లల్లో విలువ ఉంటుంది వాటి విలువ. సో కాబట్టి వేట కుక్కలను ఏ అవసరమో దేనికి అవసరమో దానికి వాడుతారు తప్ప. అందుకే నేను పరిశుద్ధులకు ఎందుకు చెప్తానంటే పెంచుకున్న వారు అది చనిపోతే వారు చాలా బలహీన పడుతున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొకరు పెంచుకోవడానికి సాహసం చెయ్యరు. ఎందుకంటే ఆ వేదన బాధ వారు చూస్తారు కాబట్టి. కాబట్టి నేను అందుకే సలహా ఇస్తుంటాను తప్ప కుక్కలంటే నాకేదో పెంపుడు కుక్కలంటే కోపం కాదు. ఎందుకంటే యోబు భక్తుడు అంటాడు, ఒరే మీ తండ్రులు నా మందల కుక్కలతో సమానుడు కారు అంటాడు. ఎవరు? ఆ ముగ్గురు స్నేహితుల యొక్క తండ్రులను, మీ తండ్రులు మీరేం మాట్లాడుతున్నారు నా ఎదుటికి వచ్చి, నా ఎడల మీరు మాట్లాడుతున్నారా, మీ తండ్రులే నా మందలు కాసే కుక్కలతో సమానుడు కారు. కాబట్టి కుక్కలు అవసరము, ఎక్కడ అవసరము అక్కడ అవసరము. దొంగల గురించి కొందరు పెట్టుకుంటారు, కొందరు అయితే మరి రకరకాల వాటి గురించి పెట్టుకుంటారు. అయితే కుక్క బుద్ధి ఉండకూడదు అనేది నేర్చుకోవాలి. కుక్కకున్న విశ్వాసము మనం కలిగి ఉండాలి, కుక్కకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి, కుక్కకున్న బుద్ధి. అదేవిధంగా పెంపుడు కుక్కలకు ఆ బుద్ధులు ఉండవు. మళ్ళీ వీధిలో తిరిగే కుక్కలకే ఈ బుద్ధులు ఉంటాయి. ఒక వీధి నుంచి ఇంకో వీధికి, ఇంకో వీధి నుంచి ఇంకో వీధికి, ఒక వనంలో నుంచి ఇంకో వనంలోకి కోతులు వెళ్ళినట్లుగా, మరి రాజులు ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజుకు వెళ్ళి అమ్మాయిలను తెచ్చుకున్నట్టుగా, మరి వాళ్ళ దేశాన్నే తాకట్టు పెట్టేవారు. ఒక స్త్రీని తెచ్చుకోవడానికి కొరకు దేశమునే తాకట్టు, సైనికులను తాకట్టు పెట్టే, సైనికులు సంహరించబడేవారు. కానీ పరిశుద్ధులారా, మనము మరి ఎందుకు చెప్తున్నాడు పరలోకపు తండ్రి? రెండవ సమయాల గ్రంథంలో మనం ముందుకు సాగుదాము. 9:7-8 రెండవ సమయాల గ్రంథము 9:7-8 అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను ఎవరు? మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఎవరు? రెండు కాళ్ళు కుంటి, ఆయనకు నడవలేడు. ఆయన యోనాతాను గారి కుమారుడు. యోనాతాను గారికి చేసిన వాగ్దానము చొప్పున, చేసిన ప్రమాణము చొప్పున యోనాతాను వంశంలో లేక సౌలు వంశంలో ఎవరైనా ఉన్నారా అని ఆయన ఎంక్వైరీ చేసినప్పుడు యుద్ధంలో కుమారులందరిని కోల్పోయాడు సౌలు. కానీ ఒక ఆ యొక్క మెఫీబోషెతు మిగిలాడు. ఆ మెఫీబోషెతును పిలిపించుకొని, అయ్యా నీ తండ్రి అయిన యోనాతాను బట్టి నేను నీకు మేలు చేస్తాను, నువ్వు నీ జీవిత కాలమంతా నా బల్ల యొద్ద మీదనే నువ్వు భోజనం చేయాలి, నా బల్ల యొద్దనే. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు చూడండి. శత్రువు యొక్క తనను చంపడానికి చూసిన
ఆ యొక్క సౌలు యొక్క మనవడికి, అంటే యోనాతానును బట్టి. అక్కడ అంటున్నాడు ఆ మెఫీబోషెతు, అయ్యా నేను ఏ పాటి వాడను, చచ్చిన కుక్కలాంటి వాడిని కదా, చచ్చిన కుక్కలాంటి వాడు అంటే, సో బతుకున్న కుక్కకు భయపడతారు కానీ చచ్చిన కుక్కకి ఏమైనా భయపడతారా అంటే, దాని విలువలేనిది చచ్చిన కుక్క అంటే విలువలేని స్థితిగతుల్లో ఉన్న ఏమాత్రం విలువలేని నన్ను నువ్వు తీసుకొచ్చి నీ బల్ల మీద రాజా, అంతేకాదు మీ యొక్క పితరుల యొక్క స్వాస్థ్యం మొత్తమును కూడా మళ్ళీ నీ పేరట చేపిస్తానని రాజుగారు మరి ఆ యొక్క సైనికులను పిలిపించి తన తన స్వాస్థ్యమునంతా తనకు అప్పగింపజేస్తాడన్నట్టు. కాబట్టి ఇంకొక సందర్భంలో కూడా మరి షిమి అనే ఒక వ్యక్తి దావీదు గారిని శపిస్తుంటాడు. 2 సమూయేలు గ్రంథము 16:9-10 సెరూయ కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవగు రాజువగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. ఏమంటున్నాడు 8వ వచనం చూసినట్టయితే, చీపో చీపో, నీ వేల వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి ఉన్నాడని అంటుంటున్నాడు. సో ఎక్కడ ఈ షిమి అనే మరి బెన్యామీను గోత్రికుడైన సౌలు యొక్క వంశంలో ఉన్న వ్యక్తి దావీదు గారిని రాజును ఆయనను దూషణ చేస్తున్నాడు. ఓ దుర్మార్గుడా, ఓ నరహంతకుడా, ఎందుకు ఆయన కుమారుడి చేత చేతిలో పారిపోతున్నాడు, అభిషాలోము తరుముతుంటే పారిపోతున్నాడు. చూసావా నా సౌలు గారి యొక్క మరణమును నీ మీదకి తెప్పించాడు. అసలు సౌలు గారి చావులో ఏదేమన్నా బాధ్యత ఉందా, ఏదేమన్నా పాత్ర ఉందా? ఏమాత్రము లేదు. పరమతండ్రి ఆయనను శిక్షించాడు, పరమతండ్రి ఆ ఫిలిస్త్రీ యుద్ధంలో ఆయన చంపిస్తాడు. కానీ ఇక్కడ ఆ షిమ్మి అంటుంటుంటే మరి ఓ నరహంతకుడా, ఓ దుర్మార్గుడా అంటుంటుంటే అక్కడ ఉన్న సైన్యాధిపతి అంటున్నాడు, ఎవరు మరి సెరూయ కుమారుడు అబీషై, అయ్యా ఏంటి ఈ చచ్చిన కుక్క మీ మీదకి ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఈ లోకంలో కొందరు మనల్ని అలాంటి మాటలతోనే అంటుంటారు, మనల్ని బాధ పెడుతుంటారు. కాబట్టి ఏమనుకోవాలంటే మనము అలాంటి శూలాలతో అంబులతో శూదులతో మనల్ని పొడుస్తున్నవారు, మనల్ని వేదనలకు గురి చేస్తున్నవారు మన మన రక్త సంబంధికులనే ఉంటారు, మన బంధువులలోనే ఉంటారు, మన తోబుట్టులలోనే ఉంటారు. సో వారిని ఏమనుకోవాలట, అయ్యా వారు చచ్చిన కుక్క లాంటి వారు, వారేం చేస్తారు నాకు అని దావీదు గారు అంటారు. ఆ శాపవచనమును నాకు అతను శపింపనివ్వండి, ఆ శాపవచనం నాకు దీవెన వచనముగా మారుస్తాడేమో పరమ తండ్రి, మీరు మీకెందుకు అతని మీద అతని వెళ్ళి చంపుతాను అంటున్నావు. ఓ మరి అభిషయ్ అని అభిషయ్ సైన్యాధిపతికి దావీదు గారు చెప్తారు. కాబట్టి కుక్కల గురించి మీకు అర్థం కావడానికి కొరకు ఈ మాటలన్నీ చెప్పాను. అయితే 9వ అధ్యాయము ప్రసంగికారుడు ఇదే సొలొమోను రాజుగారు రాస్తారు. సొలొమోను రాజుగారు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే ఒక ఆసక్తికరమైన మాట కనిపించింది అన్నట్టు నాకు, అందుకే దాన్ని చదివిస్తున్నాను. ప్రసంగి 9:4 బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశగలదు, చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్కయే మేలు గదా. సో ఈ లోకంలో చాలా మంది ఎవరితో సహవాసం చేయాలని చూస్తుంటారు, ధనవంతులతో, గొప్పవారితో, అధికారులతో, ఎందుకంటే వారు ఉంటే మాకుంటే అండ అని, వాళ్ళకు సింహము లాంటి వారని. ఒరే నాయనలారా, అదే చెప్తున్నాడు ఇక్కడ, బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ ఉంటుంది. చచ్చిపోయిన నీ ఎవరో చనిపోయిన ఎవరు మరి సింహము లాంటి వ్యక్తే, ఒక సింహము లాంటి వ్యక్తి చనిపోతే ప్రయోజనం ఏముంది? కానీ ఒక కుక్క, చాలామంది ఎలా భావిస్తారంటే వీరు చాలా తక్కువగా వాళ్ళను అంచనా వేస్తున్నారు, వీళ్ళంత కుక్క జీవితం వాళ్ళది, కుక్క లాంటి ఎవరని. అంటే ఏ ఒక్కరిని కూడా తృణీకరించకూడదు, ఏ ఒక్కరిని తక్కువగా మాట్లాడకూడదని, బ్రతికి ఉండే ప్రతి వారితో మీరు సహవాసము చేయండి, బ్రతికి ఉండే కుక్కతో సహవాసం చేసినా, అంటే కుక్కలాంటి స్వభావం మనిషితో సహవాసం చేసినా మీకు ఒక రోజు మేలు కలుగుతుంది. చనిపోయిన సింహం ఏం ప్రయోజనము? ఆ చనిపోయిన సింహానికి ఎవరైనా భయపడతారా? చనిపోయిన సింహం దగ్గరికి ఎవరు భయపడరు, కానీ బ్రతికుండే కుక్కకు భయపడుతుంటారు. కాబట్టి నువ్వు అలా తక్కువ భావంగా ఎవరిని భావించకూడదు, అందరితో నీవు స్నేహంగా కలిగి ఉండాలి, అందరితో నువ్వు సహవాసము చేయాలి, ఎవరిని తక్కువగా ఎంచకూడదని మరి ప్రసంగికారుడు ఇక్కడ. అందుకే అందరితో కలిసిమెలిసి ఉండాలని పరమ తండ్రి సొలొమోను గారి ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు. దావీదు గారు రాసిన కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 22వ అధ్యాయము 16వ వచనం
22:16 కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఇక్కడ చక్కగా డెఫినేషన్ ఇస్తున్నాడు దావీదు గారు. కుక్కలు నన్ను చుట్టుకొని అంటే కుక్కలు కాదు, ఇక్కడ కుక్కల్లాంటి మనుషులు, దుర్మార్గులైన మనుషులు, దుష్టులైన మనుషులు. సో చూడండి, ఇప్పుడు నిన్న హైకోర్టు సైతము ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. మన హైదరాబాద్లో ఎన్ని కుక్కలున్నాయట? నేను టీవీ న్యూస్ పేపర్ న్యూసే నమ్ముతానన్నట్టు. అబౌవ్ 7 lakhs ఉన్నాయట, 7 lakhs పైన ఉన్నాయట. మన హైదరాబాద్ జనాభా 1,10,00,000 ఈ 24 లెక్కల ప్రకారం. అంటే ప్రతి 15 మందిలో ఒక కుక్క ఉన్నది, వీధి కుక్క. ఇప్పుడు చెప్పండి, వీధి కుక్కలను మరి ఏం చేస్తుందో ప్రభుత్వం? ఎందుకంటే ప్రభుత్వాల తీరును బట్టే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో నిజంగా చెప్తున్నారు, బయటకు వెళ్ళాలంటే చాలామంది భయపడుతున్నారు. మరి ఇతర దేశస్తులు వస్తుంటారు, వారు ఇతర దేశస్తులు ఎవరినన్నా అది అటాక్ చేసిందనుకో అది ఎలాంటి మెసేజ్ వెళుతుంది. కాబట్టి హైకోర్టు చాలా గట్టిగా మందలించింది ప్రభుత్వాన్ని, మీరు ఎలాంటి మరి అడుగులు వేయబోతున్నారు, ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఈ వీధి కుక్కల గురించి మాకు మరి సమర్పించండి రిపోర్ట్ అని హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. కాబట్టి సో కుక్కల విషయం ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు, అయ్యా ఆ కుక్కల్లాంటి దుర్మార్గులు నన్ను చుట్టుకొని ఉన్నారు, నన్ను ఆవరించి ఉన్నారు. అదే 20వ వచనంలో కూడా చెప్తుంటాడు, చూడండి 22:20 ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. అనగా ఇక్కడ ఈ లేఖన భాగం అంతా దావీదు రాజు గారు రాశారు, కానీ ఇది యాషువా మెస్సే వారికి సంబంధించినది. యాషువా మెస్సే వారికి సంబంధించినది ఎలాగనగా చూడండి, 16వ వచనంలో దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎవరట? ఏ మనుషులు, ఎలాంటి మనుషులు పొడిచారట ఆయన యాషువా మెస్సే వారి పాదములలో కళ్ళల్లో మేకులు ఎవరు గుచ్చారట? వారు ఎవరితో సమానులట? కుక్కలతో సమానులైన వారు, ఆ దుర్మార్గులైన వారు యాషువా మెస్సేను కనికరించక ఆయన వీధుల్లో ఆయనను మరి ఆ యెరూషలేము వీధులలో ఆయనను మరి ఆయన కొడుతూ, ఆ శిలువను మోస్తూ, ఆ మరణను మోస్తూ, ఆయనను కొరడాలతో కొడుతూ మరి బాధ పెట్టారు. ఎవరు వారు? కుక్కల్లాంటి, కుక్కల్లాంటి ఎవరు వారు? యాజకులు, కుక్కల్లాంటి లేవీయులు, కుక్కల్లాంటి శాస్త్రులు, కుక్కల్లాంటి పరిసయ్యులు. అందుకే యాషువా మెస్సే వారు అంటాడు, యాషువా మెస్సే వారు ఏమంటారు? పరిశుద్ధమైనది ఎవరు పెట్టద్దు అంటాడు? పరిశుద్ధమైనది. మత్తయి సువార్త 7:6 మత్తయి 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదు. ఇక్కడ యాషువా మెస్సే వారు చెప్తున్నది ఏంటో పరిశుద్ధులారు మనందరికీ తెలుసు కదా, శ్రేష్టమైన మాటలను, ఈ జీవపు వాక్కులను, ఈ పరిశుద్ధ మాటలను కుక్కల్లాంటి మనుషులతో వెళ్ళి డిబేట్లకు వెళ్ళి కుక్కల్లాంటి మనుషులతో మనం డిస్కస్ చేయకూడదు, దుర్మార్గులతో మనం డిస్కస్ చేయకూడదు, దుష్టులతో మనం డిస్కస్ చేయకూడదు. ఆయన నామానికి అవమానం వచ్చే విధంగా మనము వారితో మనము అలాంటి డిస్కషన్స్కి వెళ్ళకూడదు. అయితే మరి నిదర్శన బ్రదర్ ఉన్నాడు, యథార్థంగా జరిగింది ఒకటి. రాజమండ్రిలో మేము సువార్త చేస్తున్నప్పుడు మరి ఆ రోజు నిడదవల నుంచి నేను నిదర్శన బ్రదర్ వెళ్ళాం. ఆ సహోదరుడు గురించి దాదాపు 7 సంవత్సరాలు ప్రయాసపడ్డాం. ఆయన పేరు ధైర్యంగా చెప్తున్నాను ఇక్కడి నుంచి, ఎందుకంటే ఆయన విన్నా ఆయన ఇకనైనా ఆ కుక్క బుద్ధి మానుకోవాలని చెప్తున్నాను. ఆయన పేరు శంకర్ షరిగర్. శంకర్ షరిగర్ వారు ఎక్కడి వారంటే ఉడిపి బ్రాహ్మణులు. వాళ్ళు ముంబైలో, బాంబేలో సెటిల్ అయ్యారు. అయితే సత్యవాక్యము ఆయనకు చెప్పాము, ఆయన నామం అంగీకరించాడు. మరి అతను దుబాయ్లో ఉన్నప్పుడు మన తెలుగు అమ్మాయిని, మంచి ఒక యోగ్యురాలుని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ యోగ్యురాలు విషయంలో మాకేం చెప్పేవాడు, నా భార్య ఊరికి అరుస్తుంటుందయ్యా, ఆమె కుక్కనయ్యా అని మాకు చెప్తుండే.
సత్యాన్ని ఒప్పుకోదు, ఆమె ఊకే మొరుగుతూనే ఉంటుంది కుక్క అని చెప్తే మనకేం తెలుసు, భర్త చెప్పిన మాట వింటాం కదా. అయితే సో ఇలా వాళ్ళకి చీటికి మాటికి గొడవలు కలుగుతున్నాయి. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరే నేను మీకు సమాధాన పరచడానికి నేను వస్తాను. ఆ సహోదరి ఆమె విశ్వాసే కదా, చర్చికి వెళ్తుంటున్నారు కదా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ముగ్గురు పిల్లలను బయటకు పంపించేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి దాదాపు 3 గంటలు మాట్లాడాను. 3 గంటలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఆమె యోగ్యురాలని, ఇతనే ఒక కుక్క అని, మురిగేది ఇతను అని. సో భార్య ఎదుటినే ఆయనను గద్దించాను. గద్దించినందుకు నాతోని 2 సంవత్సరాలు మాట్లాడలే. మేము రాజమండ్రి వెళ్ళినా నాతో మాట్లాడలే తప్పించుకోవడం. సో తర్వాత మళ్ళీ ఆయన స్నేహితుడు బాంబేలో ఉండేవాడు అగ్నోలో ఫెర్నాండెస్, ఆయన గురించి నేను స్పెషల్గా నేను బాంబేకు వెళ్ళాను ఆయనకు వాక్యం చెప్పడానికి కొరకు. సో ఆయన సత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించాడు. ఆయన మంచి యోగ్యుడు అతను. కానీ ఈ యొక్క కుక్కలాంటి స్నేహితుడు ఉన్న దాన్ని బట్టి తర్వాత క్రమంలో, అయితే ఇంకొక సందర్భంలో 2 సంవత్సరాల తర్వాత ఆయన ఫ్రెండ్ ద్వారా నేను కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి నేను క్షమాపణలు వేడుకున్నాను. బ్రదర్, నేను మీ కుటుంబాన్ని చక్కపరచడానికి కొరకు మీ తప్పిదమ్ము నేను చెప్పాను మీ భార్య ఎదుట తప్ప, మిమ్మల్ని ఏదో నేను హెచ్చరించాలి గద్దించాలి నా ఉద్దేశం కాదు అన్న తర్వాత మళ్ళీ స్నేహం ఆరంభమైంది. అయితే అదే హౌసింగ్ బోర్డు కాలనీ ఉంటుంది రాజమండ్రిలో, అందులో రమణారావు గారని ఒక కుటుంబం, ఆయనకి 2 భార్యలు, ఒక భార్య విశ్వాసి, ఒక భార్య అన్యురాలు. ఆ పెద్ద భార్య నిద్రించింది అన్యురాలు, చిన్న భార్య ఆమె విశ్వాసి. అయితే ఆయన సత్యాన్ని అంగీకరించాడు సువార్తలు తిరిగినప్పుడు. అయితే ఆయన క్రీస్తు మరి మినిస్ట్రీస్ అని ఉన్నదాన్ని మెస్సయ్యా మినిస్ట్రీస్గా మార్చుకున్నాడు ఆయన నామమును అంగీకరించి. అయితే ఒకరోజు మరి మేము నిదర్శన పద్ధతి తీసుకొని నేను ఆయన ముగ్గురు వెళ్ళాము వారింటికి. వెళ్ళేసరికల్లా ఆయన ఒక మరి కృతజ్ఞత కూటమి పెట్టుకున్నాడు. ఈ కాలనీలో ఉండే ఇతనికి చెప్పలేదు, అదే కాలనీలో ఉంటాడు ఈయనకు చెప్పలేదు, ఎందుకంటే ఈయన బుద్ధి ఏందో ఆ కాలనీలో వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్పనట్టున్నాడు. సో ఇక ఈయనకు కోపం వస్తుంది నన్ను పిలవలేదని. ఇక మేము మాట్లాడుతుంటే చాలామంది సేవకులు ఉన్నారు అక్కడ. నేను అక్కడ మాటలు మాట్లాడుతున్నప్పుడు సత్యాన్ని ఆ సేవకులకు చెబుతుంటుంటే వారు కొద్ది సత్యాన్ని అంగీకరించకుండా కొంచెం డిస్కషన్ చేస్తున్నారు. అప్పుడు ఈయన అన్న మాట, ఈ శంకర్ శరి గారు అన్నమాట, బ్రదర్ లేఖనం ఏముంది మత్తయి సువార్తలో, ఈ ముత్యాలను ఈ కుక్కలు ఎదుట ఈ పందులు ఎదుట వేస్తారా అన్నాడు. ఎవరు ఎదుట? అక్కడ సేవకులకు 6-7 ఉన్నారు. ఇక ఏం చేస్తారు చెప్పండి, అక్కడ ఏం చేయాలి వారు? అక్కడ నేను నిదర్శన బదర్ కనుక లేకపోతే ఈయనను కొట్టేవారు. నేను నిదర్శన బదర్ లేకపోతే మేము సమాధాన పడి వారిని, బ్రదర్ క్షమించండి ఆయన తరఫున నేను సారీ చెప్తున్నా అంటే, ఆహా నువ్వు నా తరఫున మీరేలా సారీ చెప్తారు, వాళ్ళు చేసేది కరెక్టా, వాళ్ళు మాట్లాడేది అంటే విజ్ఞతతో ప్రవర్తించాలి. కుక్కలాగా ప్రవర్తించద్దు, కుక్కలాగా మురగకూడదు. మనుషులు ఏంటంటే వారి విజ్ఞతను మరిచిపోయి ఇక అప్పటి నుంచి ఆ స్నేహితుని బాంబేలో ఉన్న స్నేహితుని కట్ చేశాడు నాకు, ఆయన కట్ అయ్యాడు. ఓకే, అలాంటి దుర్మార్గులైన కుక్కలతో సహవాసము ఉన్నా సరే లేకపోయినా సరే, ఎందుకంటే కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అక్కడ మేము 6-7 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్న కుటుంబాన్ని కూడా మళ్ళీ మేము ఆ ఇంటికి గడపదొక్కకుండా అయిపోయాం. ఆ రమణారావు గారి ఇంటికి వెళ్ళకుండా అయిపోయాం, ఎందుకనగా ఇలాంటి ఒక దుర్మార్గుడైన కుక్క స్వభావం కలిగిన వ్యక్తిని బట్టి. కాబట్టి అలాంటి స్వభావము ఉండకూడదని పరమ తండ్రి కుక్కల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఒక మాట, యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. యెషయా గ్రంథము ఇక ఇది చదివిన తర్వాత ఇంకా ఎవరు కుక్కలు అని మనకు అర్థమవుతుంది. ఓన్లీ మనుషులలో మాత్రమే కుక్కలు కాదు, మరి స్త్రీలలోనే కుక్కలు కాదు, పురుషులలోనే కుక్కలు కాదు, ఎవరు ఇంకా కుక్కలుగా ఉంటారో ఇక్కడ యెషయా గ్రంథము 56:10 చెప్తుంది. వారి కాపరులు గ్రుడ్డివారు వారందరూ తెలివిలేని వారు వారందరూ మూగ కుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొను వారు. ఎవరట? పడుకొంటుచు నిద్రాసక్తి కలిగిన ఆ యొక్క కాపరులు వారు మూగ కుక్కలట. కుక్కలు తెలుసు కదా, కరిచే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదంటారు కదా. అయితే వీళ్ళట వీళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు? ఆ కాపరులు గుడ్డివారు వారు మూగ కుక్కలు. అనగా నేను వారి నోట నా మాటలు ఉంచితే జీవవాక్యాన్ని ప్రకటించాల్సిన విధంగా ప్రకటించక వారు దేన్ని ప్రకటిస్తున్నారు? వారు అదే చెప్తున్నాడు, వారి స్వప్రయోజనం నిమిత్తం ప్రకటిస్తున్నాడు అంటాడు. 11 చూడండి, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను ఇక్కడ
భౌతిక సంబంధమైన కుక్కల గురించి చెప్తలేడు పరిశుద్ధులారా. సేవకులైనా ఉపదేశకులైనా ఉపదేశించే వారి గురించి ఆ కుక్కల గురించి చెప్తున్నాడు. వారికి ఎంత తిన్నా అవి కుక్కలు ఏ విధంగా అతురూపంగా తింటాయో అదే విధంగా వీళ్ళకి ఎంత తిన్నా తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు? వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వప్రయోజనాన్ని చూసుకునే వారిని మూగకుక్కలుగా చెప్తున్నాడు పరమ తండ్రి. స్వప్రయోజనాన్ని చూసుకునే వారిని గుడ్డివారిగా చెప్తున్నాడు పరమ తండ్రి. సో వారి స్వప్రయోజనమే, వారి కుటుంబ స్వప్రయోజనమే, వారి కుటుంబం మేలు గురించే, వారి కుటుంబము మరి గొప్ప గురించే, వారి కుటుంబాన్ని ఘనపరచుకోవడం గురించే. సో ఇలాంటి సేవకులు వారు ఏంటి, సత్యాన్ని ఉన్నదిన్నట్టుగా ప్రకటించరు, నీతిని ఉన్నదిన్నట్టుగా ప్రకటించరు. సత్యము తెలిసి కూడా దాన్ని మరుగుపరుస్తారు. సత్యాన్ని తెలిసి కూడా దాన్ని మరి కంచము కింద కొంచెం కింద మూసిపెట్టేస్తారు. సో అలాంటి వారిని గుడ్డి వారిగా, గుడ్డి సేవకులుగా, మూక కుక్కలుగా పరమ తండ్రి చెబుతున్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, మరి ఇంకా పందుల గురించి నేను ఎక్కువ ధ్యానించలేదు, కానీ మరి పందులు కూడా కొన్ని దేశాల్లో పెంచుకుంటారు. విన్నారు ఎక్కడన్నా పందులు కూడా పెంచుకుంటారు కొన్ని దేశాలలో. అయితే పరమ తండ్రి పంది అసహ్యమైందని, హేయమైందని, దాన్ని పెంచుకోకూడదని చెప్పాడు. అయితే ముత్యాల లాంటి ఈ మాటలను, ఈ జీవపు వాక్కులను కుక్కల ఎదుట, పందుల ఎదుట, అంటే అలాంటి మూగ కుక్కల ఎదుట, అలాంటి గుడ్డివారి ఎదుట, అలాంటి గుడ్డి భక్తుల ఎదుట, అలాంటి గుడ్డివారి ఎదుట వేస్తే అవి ఏం చేస్తాయి, మిమ్మల్ని మీ మీదకే చీల్చి చెండాడుతాయి. మిమ్మలను వాళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు. కాబట్టి సమయస్ఫూర్తితో, వివేకంతో, వివేచనతో ఎక్కడ ఎలా మాట్లాడాలి అలా మాట్లాడుతూ ఉండాలి తప్ప, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము అంటే మరి పరమ తండ్రి బిడ్డలుగా వారు ఉండరు సుమా. ఇంకొక చోట ఉంటుంది మరి కుక్కలట మరి ఏదో మరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయట. అంటే వారికి కొందరు ఏంది, సో వారు మరుగుతూ తిరుగుతుంటుంటారు, వారి ఇంటింటికి తిరుగుతుంటుంటారు, ఇంటింటికి వెళ్ళి గొడవలు పెట్టించడానికి, ఇంటింటికి వెళ్ళి సమాధానం లేకుండా చేయడానికి కొరకు. సో కాబట్టి కుక్కల్లాగా మన బ్రతుకులు ఉండకూడదని పరమతని చెప్తున్నాడు తప్ప, కుక్కలను, పెంపుడు కుక్కలను పెంచుకోవద్దు అనేది ఎంత మాత్రం చెప్పడం లేదు. సో కాబట్టి మనము ఎలాంటి మనస్తత్వం ఉండకూడదు, కుక్కకున్న విశ్వాసము కలిగి ఉండాలి. కుక్క యొక్క మరి ఏమన్నాడు పరమ తండ్రి నిర్గమకాండంలో ఏమని వాగ్దానం ఇచ్చాడు, నా సెలవు లేకుండా ఏ కుక్క కూడా మీ తన నాలుక ఆడించదు. అనగా మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి, ఏ కుక్కలు కూడా మన బిడ్డల మీదకి అవి దాడి చేయవు, మన పిల్లలను కాపాడుతాయి, భద్రపరుస్తాయి అనే విశ్వాసంతో ఉండాలి మనసుమ. అయితే నేను ఒక మరి ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఇది ఉపమానం కాదు, యథార్థమైన గాథ, యథార్థమైన సంఘటన. మీరు ఎవరైనా వినుంటే ఒక తర్వాత చెప్పండి, నేను విన్నామన్నా అని. సో ఇది టైటానిక్ షిప్ గురించి విన్నారు కదా, టైటానిక్ షిప్ విన్నారా? టైటానిక్ షిప్ గురించి విన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. టైటానిక్ షిప్. సో ఈ టైటానిక్ షిప్ దాదాపుగా 118 సంవత్సరాల క్రితం, అనగా 1912లో మరి ఏప్రిల్ 10 నాడు దాని యొక్క ఫస్ట్ జర్నీ. సో అప్పటికి 4 ఇయర్స్ తీసుకున్నారు దానిని నిర్మించడానికి కొరకు. అది ఎన్నో క్యాల్కులేషన్ చేస్తే కొన్ని కోట్లు, ఎన్నో వందల కోట్లు ఉంది అది ఆ రోజులలోనే. సో అది దాన్ని తయారు చేయడానికి అయితే అందులో 2200 ప్యాసింజర్స్ దాని కెపాసిటీ, మరి 40 మెంబర్స్ స్టాఫ్. సో ఇది 10 ఏప్రిల్ డిసైడ్ చేశారు దాని ప్రయాణం గురించి. దానికి టికెట్లు ముందుగానే చాలా ఒక 6 మంత్స్ ముందే దానికి పెట్టారట. అయితే గొప్ప గొప్ప వారు, ధనవంతులంతా చాలా పెద్ద ఎక్కువ టికెట్ అంటారు ఆ రోజులలో దానికి. గొప్ప గొప్ప వారందరూ టికెట్లు కొనుక్కుంటున్నారు అడ్వాన్స్గా. అయితే ఇంగ్లాండ్ నుంచి అది యుఎస్, ఆ బోట్ ఆ షిప్ వెళ్ళేది ఇంగ్లాండ్ టు యుఎస్, అమెరికాకు, ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు. అయితే ఇంగ్లాండ్లో ఒక సాధారణ రైతు కుటుంబికుడైన స్కాట్ క్లార్క్ అనే పేరు, యూ కెన్ చెక్ ఇట్ ఆల్సో, స్కాట్ క్లార్క్. ఆయన మరి వ్యవసాయ కుటుంబంలో ఉండి ఆయనకు 5 సంతానము, తన భార్య, ఆ 5 సంతానం కలిసి ఈ యొక్క షిప్లో ప్రయాణం చేయడానికి కొరకు వారు సేవింగ్ చేసుకున్న డబ్బులు అంతా పెట్టి, చాలా హై టికెట్ అంట ఆ రోజులలో,
సేవింగ్ చేసుకుని డబ్బులంతా పెట్టి టిక్కెట్లు కొన్నారు. ఇక తన జర్నీ దగ్గరకు వస్తుంది, టైం దగ్గర వస్తుంది. నేను చాలా ఆశతో ఉన్నాడు అన్నట్టు, చాలా యాంగ్జైటీగా. నా జీవితంలో మొదటిసారి ఒక గొప్ప గొప్ప వ్యక్తులతో, గొప్ప గొప్ప ధనవంతులతో, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్తో, పెద్ద పెద్ద మినిస్టర్స్తో నేను కూర్చుండబోతున్నాను అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన మరి ఏం జరిగిందనగా, వారి ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్క ఈ 7 రోజుల ప్రయాణం ముందు వాళ్ళ కొడుకులలో ఒక కొడుకును కాటేసింది. కొడుకులలో ఒక కొడుకు కాటేసేసరి కల్లా, ఇక కాటేస్తే ఆ రోజులలో ర్యాబీస్ వ్యాధి మరి చాలా తీవ్రంగా ఉండేది. అయితే భార్య అన్నదట, అయ్యా నీ బాబును పట్టుకొని నేను ఎలా వచ్చి, మీరు మన నలుగురు బిడ్డలు మీరు కలిసి వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఎందుకంటే మన జీవితకాలం అంతా సంపాదించుకున్న డబ్బుతో టిక్కెట్లు కొన్నాము. ఈ యొక్క ఇక అంటారు కదా, మన 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 ప్రాంతంలో అనేవాళ్ళేమో, ఈ ముదినిష్ట కుక్క గడిచింది, ఈ చెడ్డ కుక్క గడిచింది, ఎన్ని తిట్టుకున్నారో దాన్నిగా, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మరి దాన్ని ఏ విధంగా స్టూపిడ్ అనో ఏదని రకరకాలుగా వాళ్ళు ఏం తిట్టుకున్నారు, తిట్టుకుంటూనే ఉన్నారు దాన్ని. అయితే ఆ 10th April నాడు ఈ 4 కొడుకులను తీసుకొని ఆ యొక్క షిప్ బయలుదేరే చోటుకు వచ్చారట. వెళ్ళాలా వద్దా. అయితే ఆయన మనస్సాక్షి, ఎందుకంటే ఒక మంచి భక్తిగల కుటుంబం అన్నమాట వారు, మంచి భక్తిగల కుటుంబం. ఆయన మనస్సాక్షి ఆయన గద్దిస్తుందట, ఎలా నీ కుమారుణ్ణి నీ భార్యను వదిలిపెట్టి మీరు వెళ్తారు, ఎలా మీరు సంతోషంగా ప్రయాణం చేయగలుగుతారు. పోనీ అట అయితే ఆ రోజులో డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇచ్చేవాళ్ళు కాదట, క్యాన్సిల్ చేసుకున్నా రిటర్న్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆ షిప్ వెళుతుంటే కన్నీరు కారుస్తూ చూశారట ఒడ్డున నిల్చొని. ఇక బాధ తప్పుతో హృదయాలతో ఇంటికి వెళ్ళారు. సో అది బయలుదేరింది అన్నాడు 10th April, దట్ వాస్ వెన్స్డే, బుధవారము 10th April 1912. అయితే అదే ఫస్ట్ జర్నీ అట దానికి, అదే లాస్ట్ జర్నీ అట టైటానిక్ షిప్కు. 5 రోజుల తర్వాత అనగా 15th April నాడు ఆ షిప్ మునిగిపోయింది. సో 2240 మంది టోటల్ స్టాఫ్తో కలిసి, అందులో మిగిలింది 506 మంది. మరి ఎలా తప్పించుకున్నారో, ఎలా బోట్స్ పంపించారో, స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి ఎలా తెలియదు కానీ, సో వాళ్ళు మిగతా 1534 మంది చనిపోయారు. ఈ యొక్క వార్త పేపర్లలో వచ్చిందట. అప్పుడు ఇంకేం చేస్తుండట, ఆ కుక్కను పట్టుకుని ముద్దులే ముద్దులట ఆ కుక్కను. సో దాన్ని పెంచుకున్నదాన్ని, అంటే ఇంట్లో పెంచుకున్నదాన్ని, అంటే పరమతండ్రి ఆజ్ఞ లేకుండా ఇంట్లో పెంచుకున్నది జనరల్గా ఇంటి వారు అది కరవదు. సో దాన్ని ఏదన్నా మనము దాన్ని చేతులు పట్టో, దాన్ని కుక్క దాని చెవులు పట్టో, దాన్ని ఏదో అనవసరంగా దాన్ని ఇబ్బంది పెడితే తప్ప. సో అంటే చూడండి, పరమతండ్రి ఒక జంతువు ద్వారా ఆ కుటుంబానికి మేలు చేశాడు. అంటే నా ఉద్దేశం చెప్పండి, దీని వెనుక ఇది చెప్పాలని, ఇది దొరికిన తర్వాత నేను 2 సంవత్సరాల నుంచి మెసేజ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క ఉపమానం, ఈ స్టోరీ దొరికిన తర్వాత ఎస్, మన వాళ్ళు ఎవరు కుక్కలు పెంచుకునేవారు నన్ను తిట్టుకోరు, ఎందుకంటే పెంపుడు జంతువులు మంచిదే, కానీ వీధిలో ఉన్న కుక్కలు, రోడ్ల మీద తిరుగుతున్న కుక్కలు, ఆ కుక్కల బుద్ధి ఉండకూడదు, అడవిలో ఉన్న కోతుల బుద్ధి మనకు ఉండదు. మనం పరిశుద్ధమైన జనాంగము, పవిత్రమైన జనాంగము, పరిశుద్ధమైన. అందుకే ఆ కుక్కలను గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు పరమతండ్రి. ఏ కుక్కల గురించి? ఇలాంటి కుక్కలు ఉన్నారు కదా, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఆ మూగ కుక్కలు ఉన్నారు కదా, ఆ గుడ్డి సేవకులు ఉన్నారు కదా, ఆ గుడ్డి కుక్కలు ఉన్నారు కదా, ఇలాంటి అపరిశుద్ధులైన విశ్వాసులు ఉన్నారు కదా, ఇలాంటి గొడవలు పెట్టించేవారు ఉన్నారు కదా, ఇలా వీధి వీధికి తిరిగే కుక్కలు ఉన్నాయి కదా. సో వారు మరి అలాంటి ఆ కుక్కలు పరలోకమునకు చేరకుండా వారు బయట ఉంటారు. సో వారితో పరమతండ్రి ఎవరిని పోలుస్తున్నాడు? ఆ కుక్కలు వారితో మాంత్రికులను, వ్యభిచారులను పోలుస్తున్నాడు, మరి నరహంతకులతో పోలుస్తున్నాడు, విగ్రహారాధన చేసేవారితో, అబద్ధమును ప్రేమించి జరిగించే కొందరు అబద్ధాలు ఎట్లా అంటే, దాన్ని ప్రేమ అన్నట్టు, అబద్ధం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు, అబద్ధం ఆడడం అసలు వాళ్ళ నోటి గుండా నిజం రాదు. సో అబద్ధం ప్రేమించి జరిగించే ప్రతి వారు వీరందరూ బయట ఉంటారు. కాబట్టి మనము పరమతండ్రి కుక్కల ద్వారా మనతోనే, మరి ఎందుకనగా మందలను కాయడాని కొరకు ఇజ్రాయిల్లో కుక్కలు పెంచుకునేవారు, ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క మరి ఆ మిలిటరీ ఫోర్స్లో మంచి మంచి శ్రేష్టమైన కుక్కలు ఉంటాయి, దొంగలను నరహంతకులు పట్టుకోవడాని కొరకు. కాబట్టి మనము పరమతండ్రి ప్రతి జంతువు ద్వారా మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నాడు. మనము బయట ఉందామా, లోపలికి చేర్చుకుందామా, కుక్కలాంటి విశ్వాసము కలిగి ఆయన రాజ్యము చేరుదామా, లేక వీధుల్లో ఉన్న కుక్కల బుద్ధులు కలిగి మనము బయట ఉందామా, మనకు మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి పరమతండ్రి ప్రతి ఆశీర్వాదము కోరే, ప్రతి దీవెన కోరే ప్రతి జంతువును ఈ యొక్క గ్రంథంలో ఉంచాడు తప్ప
ఏ ఒక్కటి కూడా ఆయన అనవసరంగా కలుగజేసింది ఏది లేదు ఈ సృష్టిలో. చివరికి రొయ్యలు పీతలు కూడా దేని గురించి కలుగజేసాడు పరమ తండ్రి? తినడానికి కాదు అవి, రొయ్యలు పీతలు సముద్రాన్ని క్లీన్ చేయడానికి కొరకు, సముద్రాన్ని శుభ్రపరచడానికి. సీ స్కావెంజర్స్, దే ఆర్ కాల్డ్ సీ స్కావెంజర్స్. కానీ మనుషులు వాటిని తిని రోగాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి పరమ తండ్రి ప్రతిదీ మేలు కొరకు కొన్ని కలుగజేశాడు మనకు. అవి ఉండకూడదని, తినకూడదని, వాటి దూరంగా ఉండాలని అపవిత్రమైన కలిగజేశాడు. పవిత్రమైనవి మనము కలిగి పవిత్రమైన పరిశుద్ధులముగా ఆయన రాజ్యమును మనం స్వతంత్రించుకుందాం. పరమతండ్రి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.